భక్తుల కళ్ళ ముందే వెలిసిన ఎర్రవరం నరసింహస్వామి. నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు నేడు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది. గ్రామంలో ఓ మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహ స్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవ్వరూ నమ్మలేదు. అదే గ్రామంలో 8వ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు. స్వయంభుగా వెలిసిన దైవ క్షేత్రాలను మనం చరిత్రలో చాలా చదివాము కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ తరం వారు చూసిన స్వయంభూగా వెలిసిన దైవ క్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం. స్వయంభూగా వెలిసిన కొద్ది రోజుల్లోనే సైన్స్కే సవాలు విసురుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం. అలా చెప్పి చెరువు కట్ట దగ్గర ఉన్న దుళ్లగుట్టను తవ్వితే అనవాళ్లు వస్తాయని ఆ బాలుడు రూపంలో స్వామి చెప్పడంతో అతను చూపించిన దగ్గర తవ్వగా బాలుడు చెప్పినట్టుగానే ఆనవాళ్లు కనిపించాయి. అందుకే కళ్ల ముందే జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు. కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి కష్టాల నుంచి బయటపడేసినట్లుగా చెబుతున్నారు. కళ్ళు లేని వారికి చూపు కల్పిస్తూ, కాళ్ళు లేని వారికి నడకని తెప్పిస్తూ, మాట రాని వారికి మాటలు తెప్పిస్తూ, కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుని దర్శించుకుని తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.